సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక చోటికి ఒక తాటికి తీసుకురావడం అందరికీ తల్లో నాలుగులో ఉండడం అంటే వ్యాపారం వ్యాపారమే పోటీ పోటీయే కానీ ఫ్రెండ్షిప్ ఏ ఎలా సాధ్యమైంది మీ మీ నిర్మాణ సంస్థతో పాటు మీరు మళ్ళీ మరికొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్రరావు గారితో కానివ్వండి అల్లు అరవింద్ గారితో కానివ్వండి దిగ్గజాలందరూ ఒక చోటికి ఎలా చేరారు ఎప్పుడు అంటే రాఘవేంద్రరావు గారు ఉన్న చోట మొత్తం అందరం ఒక చోటే ఉంటాం కదా అలాగే ఉన్నప్పుడు అరవింద్ గారు నేను ఒక రోజున ముందు ఈ పెళ్లి సందడి తీసేటప్పుడే అరవింద్ గారు నేను రాఘేంద్ర గారితో అన్నాం ఏదన్నా ఒక కాంబినేషన్లో చిన్న సినిమా నాటి తెద్దామండి సరదాగా అదైతే నేను రెడీగానే ఉన్నాను నేను కథ కూడా చెప్తాను మీకు అని ఆయన నెక్స్ట్ టూ డేస్లోనూ త్రీ డేస్లోనూ కథ చెప్పారు అని వెంటనే స్టార్ట్ చేసామమ్మా అది పెళ్లి సందడి పెళ్లి సందడి అట్లా పెళ్లి సందడి చిన్న సినిమా ఎలా అయింది సార్ మొదలు పెట్టినప్పుడు చిన్న సినిమానమ్మ అది వన్ ట్వంటీ వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ అంత అయింది ఇంక్లూడింగ్ రాఘంద్ర రెమ్యునరేషన్ అది పదకొండు కోట్ల ముప్పై లక్షలు కలెక్ట్ చేస్తుందమ్మ అది వాట్ అర్ రేంజ్ ఈ రోజు మనం ఈ ఫిగర్స్ మాట్లాడుతున్నాం అంటే మరి అది సక్సెస్ రేట్లో ఎక్కడుందో ఎక్కడుందో చెప్పలేమమ్మా తర్వాత పరదేశి తీసాం అది కూడా పర్వాలేదు ఆ తర్వాత ఇంకా నేను రాఘేంద్ర గారు కలిసి స్టూడెంట్ నెంబర్ వన్ అని తీసాం స్టూడెంట్ నెంబర్ వన్ సంచలనం మీరు ఒక అంటే ఇంటర్నేషనల్ పునాది అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా మా ఇద్దరు రాఘేంద్ర గారు తిన్నాది ఒకసారి నేను అర్జున్ రాజు గారు రోజా మూవీస్ అండి మన ఈయన విజయలక్ష్మి యాక్ట్ త్రివిక్రమరావు గారు త్రివిక్రమరావు గారు వచ్చి సరదాగా అందరితో చేస్తున్నావు కదా మాతో కూడా చేయొచ్చు కదా అని అలాగేనండి చేద్దామని నేను త్రికృమరావు గారు దేవివర్ ప్రసాద్ కానీ సమరాజీనామా ఇది చూడండి అంటే మనం సినిమా గురించి మాట్లాడినప్పుడు నిర్మాతలు చోటకి రావడం ఏంటి ఒక స్నేహపూరిత వాతావరణంలో వ్యాపారం చేయడం అట్లాగే అమర్ రాజీనామా అట్లాగే అది సూపర్ సక్సెస్ అయిందమ్మా అది బాగా విపరీతమైన పేరు వచ్చింది దానికి తోడు ఇంకా ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదమ్మా అట్లాగే వెళ్ళిపోతా ఉన్నాయి సినిమాలో బట్ ఐ మస్ట్ సే ఈ ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడం అనేది చాలా కత్తి మీద సాంగ్ లాంటిది ఎప్పటికప్పుడు పరీక్షలు వస్తానే ఉంటాయి మరి మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్షిప్ ప్రయాణం అవన్నీ ఎలా జరుగుతూ వస్తున్నాయి ఇప్పటికీ మీరు అందరూ అంతే ఆణిముత్యాలు అవునమ్మా నేను అరవింద్ గారు ఇప్పుడు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాళ్ళలో నేను అరవింద్ గారే ఉన్నాం ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అవును అట్లాగే ఆయన పెద్ద పెద్దగా నాకు ఫోన్ చేసి ఎంకరేజ్ చేస్తుంటారు ఏంటి ఆ సినిమాలు ఎలా చేస్తున్నారండి మీకే తరత ఏంటి మీరే తీయగలుగుతారు ఇట్లాంటి అని ఆయన అంటుంటారు నేను ఆయన అంటుంటాను బట్ ఇప్పుడు ఒక కాంబినేషన్స్ తెరపై వెలిగినటువంటి ఒక ప్రభ మీ కాంబినేషన్లో ఒక ఒక అద్భుతాన్ని మేము చూసాం అది జగదేక వీరుడు అతిలోక సుందరికుంటే ఎలా అనిపిస్తుంది సార్ ఆ సినిమా గురించి గబులు పడుతుందమ్మా జగదేక వీరుడు అతిలోకి సుందరి అది మొదలుపెట్టినప్పుడే మేము అదే అనిపించింది ఈ సినిమాలుకి భిన్నంగా ఏదో తీయాలి బా కాల్చిస్తే తీయాలి అని అనుకుని జగదేక వీరుడు అతిలోక సుందరి కథ రెడీ చేస్తే ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి ఆ తర్వాత ఆయన కూడా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ క ఈ కథ మీద కూర్చున్నారు దాదాపు ఆ కథ మీద ఇరవై ఏడు మంది రైటర్స్ వర్క్ చేశారు ఇరవై ఏడు మంది ఇరవై ఏడు మంది పరచూరి బ్రదర్స్ తప్ప మిగతా వాళ్ళు అందరూ వర్క్ చేశారమ్మా వీరేంద్రనాథ్ జిజ్జాల తమిళియన్స్ ఎంతోమంది అట్లాగే అది స్టిల్ రికార్డ్స్ అన్నీ కొట్టింది ఎన్నో సెంటర్లలో వంద రోజులు రెండు వందల రోజులు కూడా ఆడింది థియేటర్ లో మోకాల వరకు నీళ్ళల్లో కూడా కూర్చుని చూసారంటే ఒక తుఫాను ఆంధ్రప్రదేశ్ ని ఒణికిస్తున్నా సరే ఎంటర్‌టైన్‌మెంట్ అది ఇచ్చిందంటే ఎంత గొప్పతనం అది ఎంత గొప్పతనం అలాగే ఆ అప్పటి నుంచి మొదలే చిరంజీవి గారికి నాకు ఎనలేని ఫ్రెండ్‌షిప్ అది వెలలేని ఫ్రెండ్‌షిప్ అంటాను సర్ నేనైతే ఫ్రెండ్షిప్ నాలుగు సినిమాలు చేసామ్మా నాలుగు మూడు సినిమాలు అయితే అసలు అమోఘం వీరుడు చూడాలని ఉంది జై ఇంద్ర 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 అమ్మ ఇంద్ర ఇంద్ర ఈ మూడు అనుమారు తర్వాత జై చిరంజీవి అది కూడా బాగానే